శ్రీరస్తు శుభమస్తు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ మన ప్రాచీనానికి స్వాగతం నేను మీ శైలజ శ్రీనివాస్ ఇవాళ ఎపిసోడ్లో మన ప్రాచీనంలో చక్కటి ఔషధ పొడి ఏ విధంగా చేసుకోవాలో కలతలతో సహా మీకు ఇవాళ చేసి చూపెడతాను మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ విధంగా ట్రై చేసుకొని మనం తింటే మన ఒంట్లో హీట్ అనేది జనరేట్ అయ్యి మన ఎటువంటి ఆరోగ్యకరంగా మనకు జలుబు దగ్గు అటువంటివి ఉంటే తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను ఒక కిలో అవుషలు తీసుకున్నాను ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో అవుషలు అంటారు ఈ అవుషలు తీసుకున్న తర్వాత మనం పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి ఆ బాండి పెట్టినప్పుడు బాండి మంచిగా హీట్ అయ్యేటట్టు చూసుకోవాలి ఫస్ట్ తర్వాత అందులో అవుషలు పోశాక చిన్నమంట పెట్టుకోవాలి చిన్న మంట మీద అంటే సిమ్లో పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మనం ఇలా వేపుతూనే ఉండాలి అంటే చిన్న మంట పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అవి సీడ్స్ అనేటివి చక్కగా వేగడానికి పెద్ద మంట పెడితే ఏమైందంటే లోపల ఉడు ఉడకదు అది వేగదు పైన మట్టుకే వేగుతుంది కాబట్టి ఇలా చక్కగా వేపండి ఇలా చూడండి ఎంత కలర్ మారిందో ఆ విధంగా ఒక ఐదు నిమిషాల నుంచి ఏడెనిమిది నిమిషాల వరకు చక్కగా వేపండి ఇలా వేపుకున్న తర్వాత ఒక చక్కటి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో తడి లేకుండా చూసుకొని అందులో ఈ అవుషలు అందులో పోసుకోండి అలా పోసుకున్న తర్వాత మనం గాలికి పెట్టుకోవాలి ఎందుకంటే ఔషలు వేడి మీద పట్టద్దు అలాగే ఔషధ తర్వాత మనం ఇంకా ఏమేమి వేపుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను మీరు చూస్తూ ఉండండి కొత్త వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను కరివేపాకు ఇది మనం పచ్చిగా ఉన్నప్పుడు పావు కేజీ పావు కేజీ ఉంటుందండి కరివేపాకు దీన్ని వేపుకున్న తర్వాత వంద గ్రాముల దాకా అవుతుంది ఇది వేపుకోవడం కూడా చిన్న మంట మీదనే వేపుకోవాలి ఎందుకంటే ఇలా గలగలలాడాలి మనం మిక్సీ పడేటప్పుడు చక్కగా మిక్ పౌడర్ కానుక ఇలా గలగలలాడుతూ ఉండాలి పచ్చి పచ్చిగా ఉండకూడదు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా ఈ విధంగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత అది కూడా చల్లార పెట్టుకోవాలి వెంటనే మనం ఎండుమిర్చి తీసుకొని అంటే రుచికి తగ్గట్టు నేను మాత్రం కారము ఉప్పు తక్కువ వాడతాను ఎందుకంటే కారం ఉప్పు వాడడం ఎందుకు తక్కువ వాడతానంటే రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఔషధ పొడి ఎక్కువ తింటాము ఎక్కువ కడుపులోకి వెళ్తుంది రెండవది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది ముందస్తుగా మనకు రాకుండా అవి అలవాటు చేసుకునే పద్ధతిని కూడా మనకు ఉపయోగపడుతుంది ఈ ఎండుమిర్చి కూడా ఇలా గో మంచిగా వేపుకోవాలి ఇక్కడ మీరు ఒకటి గమనిస్తున్నారా నేను ఏ పదార్థానికైనా ఆయిల్ వాడట్లేదు ఆయిల్ వాడకుండానే వేపుకుంటున్నాను ఇప్పుడు ఒక యాభై గ్రాములండి యాభై గ్రాములు జీలకర్ర చక్కగా కొలతలు మీరు నోట్ చేసుకోండి యాభై గ్రాముల జీలకర్ర తీసుకోవాలి ఇది కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు అన్ని చిన్న మంట మీదనే వేయించుకోవాలి ఇలా వేయించు మనకు జీలకర్రతోని ఎన్ని లాభాలు ఉన్నాయో మనందరికీ తెలుసు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ తర్వాత ఎటువంటి మనకు హెల్త్ గురించి కానీ చక్కగా ఉపయోగపడతాయి ఇప్పుడు ధనియాలు ధనియాలు కూడా చిన్న మంట మీదనే ఇలా వేపుకోవాలి ఇలా వేపుకున్న ధనియాలు మీకు ధనియాల గురించి ఒక చిన్న చిట్కా చెప్తాను చాలామందికి కాళ్ళవాపులు వస్తాయి కాళ్ళవాపులు వచ్చినప్పుడు ఈ ధనియాలు ఒక రెండు స్పూన్లు ఒక రెండు గ్లాసులు వాటరు బాయిల్ చేసుకొని అందులో వేసుకొని మరిగించుకోవాలి ఒక గ్లాసు అయ్యే వరకు మరిగించుకొని గోరువెచ్చగైన తర్వాత తాగితే ఆ కాళ్ళవాపులు తగ్గుతాయి కాకపోతే ఒక ట్వంటీ డేస్ దాకా చేయాలి ఇక్కడ వెల్లుల్లి చూసారా నేను పొట్టుతోనే వేస్తున్నాను వెల్లుల్లి ఎందుకంటే వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది వే వేకేటప్పుడు చాలా బాగుంటాయి వాటి తొడిమలు తీసేసి వేయించుకోవాలి ఇలా ఫ్యాన్ కింద చక్కగా మనం చల్లార పెట్టుకోవాలి అంటే వాటి వేడి అనేది మొత్తం పూర్తిగా పోయేదాకా ఒక పెద్ద ప్లేట్ లాంటిది నేనైతే ఇక్కడ ఒక ఫైబర్ కంటైనర్ తీసుకున్నాను అందులో చక్కగా ఇలా వే పెట్టుకున్నాను నాకు సరదాగా అలా డెకరేట్ చేయడం చాలా ఇష్టం ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా తీసుకొని ఫోటోలు నేను సేవ్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకోవాలి మిక్సర్ జార్ తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఇవన్నీ కొద్ది కొద్దిగా పట్టుకోవాలి పట్టుకునేటప్పుడు కూడా మనం ఒక నాలుగైదు సార్లు తిప్పాక అంటే ఒక రెండు మూడు సార్లు ఇలా తిరిగిన తర్వాత ఆపేసేయాలి ఎందుకంటే ఎక్కువసేపు మనం మిక్సీ పడితే గడ్డ కడతాయి గడ్డలు గడ్డలు కడతాయి కాబట్టి ఇందులో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఔషధలో మీకు ఔషధ నూనె ఐడియా ఉందో లేదో కానీ ఔషధ నూనె కూడా దొరుకుతుంది ఇప్పుడు ఉప్పు నేను రాళ్ళ ఉప్పు మాత్రమే తీసుకుంటాను ఎందుకంటే అది హెల్త్కు చాలా మంచిది నేను ఎక్కువ పచ్చళ్ళు కానీ ఇలా పళ్ళు కానీ చేసినప్పుడు రాళ్ళ ఉప్పు మాత్రమే తీసుకుంటాను ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇలా మొత్తం పొడి పొడి చేసుకోవాలండి మన చేతులతో ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి ఎందుకంటే ఎన్ని ఎంత తక్కువ పట్టినప్పటికీ కొంచెం ఉండలు ఉండలు కడుతూ ఉంటుంది ఎందుకంటే మనకు ఔషధలో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి కాబట్టి వెల్లుల్లి ఉంటుంది కొంచెం పచ్చిగా అంటే వేపుకున్నా సరే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి అది అనేది ఆ తేమ అనేది వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఇది కూడా ఫ్యాన్ కింద మనము ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు చక్కగా ఫ్యాన్ వేసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి అలా చల్లారబెట్టుకున్న పెట్టుకున్న తర్వాత ఎక్కడ చూడండి ఎక్కడ కూడా మనకు చిన్న ఉండలాంటిది కూడా లేకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం ఇది ఒక కంటైనర్లో ఎత్తుకుంటాము అంటే ఒక సీసా గ్లాస్లో ఎత్తుకుంటాము సీసా గ్లాస్లో ఎత్తుకున్నప్పుడు మూత పెట్టేస్తాం కాబట్టి దాని ఆవిరికి ఆ పొడి ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఇలా పూర్తిగా చల్లగైన తర్వాత మనం ఆ సీసా కంటైనర్లోకి ఎత్తుకోవాలి అయితే దీనివల్ల ఎన్ని రకాల లాభాలంటే బ్లడ్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది మనకు బాడీలో హీట్ అనేది జనరేట్ అవుతుంది దగ్గు జలుబు జ్వరము ఇలాంటివి వచ్చినప్పుడు ఈ ఔషధ పొడి వాడుకుంటే హెల్త్కు చాలా మంచిది నోటికి రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో ఐరన్ బాగుంటుంది కాబట్టి ఈ ఫ్లాక్ సీడ్స్ అంటే ఔషలు చాలా ఉపయోగపడతాయి పూర్వము ఔషధ చాలా వాడేవాళ్ళు ఇప్పటి వాళ్లకు ఇవి తెలియదు ఓన్లీ ఫ్లాక్స్ సీడ్స్ అంటే మాత్రం అర్థమైపోతుంది ఇలా ఒక సీసా లాంటి కంటైనర్ తీసుకోవాలి తీసుకొని అందులో మనం స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని రెండు నుంచి మూడు నెలల వరకు మనం వాడుకోవచ్చు కానీ మనం తరచూ వాడతాం కాబట్టి ఇది నాకు ఒక వన్ వీక్లో అయిపోతుంది ఎందుకంటే ఇడ్లీకి కానీ మామూలుగా దోశకు కానీ వడక్ కానీ ఇలా ఎటువంటి టిఫిన్ అయినా సరే నేను మా ఈ ఔషధ పొడి వాడతాను దోశలు వేసేటప్పుడు దోశ మీద ఈ ఔషధ పొడి చల్లి ఫోల్డ్ చేసేసేస్తాను అలా తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది దోశ ఒకసారి మీరు ట్రై చేయండి తెలుస్తుంది ఇలా చక్కగా కొలతలతో తీసుకోవాలండి అయితే నేను యాభై గ్రాముల ధనియాలు యాభై గ్రాముల జీలకర్ర ఒక వంద గ్రాముల వెల్లుల్లి తర్వాత ఒక యాభై గ్రాముల ఎండుమిరపకాయలు ఒక స్పూన్కి ఎక్కువగా నేను ఉప్పు తీసుకున్నాను అవుషలు అయితే ఒక కిలో తీసుకున్నాను ఇవి కొలతలు ఈ విధంగా మీరు తయారు చేసుకోండి నిజానికి ఒక స్పూన్ ఔషధ పొడి మన కడుపులో కంపల్సరిగా పడాలండి రోజుకు ఒక స్పూన్ ఖచ్చితంగా తీసుకోవాలి రెండు స్పూన్లనే తీసుకోవాలి అంతకు మించి తీసుకోకూడదు ఇంకా బాడీ హీట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక హీట్ బాడీ ఉన్నవాళ్ళు ఒక స్పూన్ ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఇలా కొరతలతో మీరు చేసుకోండి అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది ఒక చక్కటి పరిష్కారం అండి చాలా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్కు తర్వాత కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది ఇది ఈ రెండు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ పొడిని రోజుకు ఒక స్పూన్ తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టేనండి ఇది మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ నిజానికి ఒక స్పూన్ ఔషధ పొడి మన కడుపులో కంపల్సరిగా పడాలండి రోజుకు ఒక స్పూన్ ఖచ్చితంగా తీసుకోవాలి రెండు స్పూన్లనే తీసుకోవాలి అంతకు మించి తీసుకోకూడదు ఇంకా బాడీ హీట్ ఎక్కువైతుంది కాబట్టి ఇక హీట్ బాడీ ఉన్నవాళ్ళు ఒక స్పూన్ ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఇలా కొరతలతో మీరు చేసుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నన్ను ప్రోత్సహించండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబలు నొక్కండి ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి మీ శైలజ శ్రీనివాస్